ఓకే, ఇప్పుడు సరే కానీ ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా మీరు అన్నట్టు కొత్తగా ఏం సృష్టించలేరు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ అంటే ఇప్పుడు రకరకాలుగా వింటున్నాం కదా, ఆయన నెక్స్ట్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని, అక్కడ కూడా ఆయన ఫ్యూచర్లో పీఎం అవుతారని ఇలాంటి ఆలోచనలు వినపడుతున్నాయి కదా, దాని మీద మీరేం విశ్లేషణ చేస్తారు? నేను దేవుడిని అయితే కాదు, ఉన్న సర్కమ్టెన్సెస్ని బేస్ చేసుకొని ఒక విషయాన్ని అయితే మీకు చెప్తాను. నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హిస్ ఫోకస్ ఆన్ సెంట్రల్, ఓకే, అంటే లైక్ పిఎం పొజిషన్కి ఫోకస్ ఉందనేది నాకు ఒకటి అర్థమవుతుంది. మీరు అనొచ్చు అదేంటండి మీరు పిఎం పోస్ట్కి ఏకంగా చెప్పేస్తున్నారని చెప్పేసి అని చిన్న క్యాలిక్యులేషన్స్ లాజిక్స్ చెప్తాను నేను. నేను ఐ ఆమ్ నాట్ ఫేవర్ టు ఎనీ పర్సనాలిటీ, జస్ట్ లాజిక్సే మాట్లాడతాను, జరుగుతున్న లాజిక్స్, సర్కమ్ స్టాన్సెస్లో జరుగుతున్న లాజిక్స్ మాట్లాడతాను, కరెంట్ సర్కమ్ స్టాన్సెస్లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీ గవర్నమెంట్లో డెమోగ్రఫీ తక్కువ ఉంది. డెమోగ్రఫీ అంతా ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. సో ఏపీ గవర్నమెంట్లో డెమోగ్రఫీ తక్కువ ఉంది కాబట్టి మనకు రెవెన్యూ సెగ్మెంట్స్ తక్కువ కనిపిస్తున్నాయి. డెమోగ్రఫీ పెరిగే కొద్దీ రెవెన్యూ సెగ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇండియాలో ద లార్జెస్ట్ సప్లై చైన్ స్టేట్గా ఏపీ డెవలప్ అవుతుంది, అందులో డౌట్ లేదు మనకు. ఏ సీఎం వచ్చినా ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోర్ స్పెసిఫిక్గా నేను ఎందుకు మీకు సప్లై చైన్లో సింగపూర్లా తయారవుతుంది అని అంటున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే, తప్పేం కాదు. ఆయన కూడా నేను సింగపూర్లో దీన్ని డిజైన్ చేయాలని అనుకుంటాను అంటే, ద బికాస్ రీజన్ సింగపూర్ అంటే, సింగపూర్ అందరికీ తెలిసింది ఏంటి, సింగపూర్ అంటే అది పాష్ కంట్రీ సిటీ. సింగపూర్ ఈజ్ అ సప్లై చైన్ కంట్రీ, బేసిక్గా ట్రాన్సిషన్ ఆఫ్ సర్వీస్ కంట్రీ అది సింగపూర్. సో ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటిదే. మీకు ఆంధ్రప్రదేశ్ కూడా సప్లై చైన్ ఆఫ్ ట్రాన్సిషన్ సర్వీస్ కంట్రీ లానే మనం చూడాలి. సో ఒక స్టేట్ కాబట్టి, సో మీకు సప్లై చైన్ ట్రాన్సిషన్లో లార్జెస్ట్ స్టేట్ అవుతుంది ఇండియాలో, ఎందుకంటే కోస్టల్ ఏరియా చాలా పెద్దది కాబట్టి. లెంతియెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది అంటే మన ఇండియాలో అయితే చాలా గ్రేట్ మనకు. సో ఈ నార్త్ సైడ్లో, నార్త్ నుంచి లేకపోతే మిడిల్ ఇండియా నుంచి వచ్చే చాలా వరకు ఎయిర్ లేదనుకుంటే సీ ట్రాన్స్పోర్టేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడడం వల్ల దీని నుంచి వచ్చే రెవెన్యూ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రెవెన్యూ పార్ట్తో మనం ఒకసారి గమనిస్తే, మోర్ స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్త్ సైడ్లో ఉన్న వాళ్ళని చాలామందిని ఇటువైపు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేస్తున్నాడు. ఈ హోల్డ్ చేసే దాంట్లో అది బినామీలు అనుకోండి, లేకపోతే ఓన్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనండి, ఏ పేరైనా అనుకోండి, వాళ్ళ రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ ఈయన చేతిలోకి వస్తున్నాయి, రైట్? ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేతిలోకి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ప్లేస్మెంట్స్ అన్నీ నేను కంట్రోల్ చేసే కెపాసిటీ నాకు వచ్చినప్పుడు, ఆల్మోస్ట్ నార్త్ని కొంచెం నేను క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టర్స్ అందరు నా బ్యాక్ ఎండ్ ఉన్నట్టే కదా, నా చేతిలో ఉన్నట్టే కదా. నా చేతిలో ఉన్నప్పుడు పొలిటికల్ సెగ్మెంట్లో నేనున్నా, ఈ పొలిటికల్ సెగ్మెంట్లో నేనేం మారుతాను, నెక్స్ట్ నేను సెంట్రల్ లెవెల్కి పిఎం లెవెల్కి నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరికి ఒకటే చెప్తా, బాస్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ పిఎం అవుతాను, మీ బిజినెస్లు కూడా బాగుంటాయి. చెయ్యలేదు అని అనుకున్నారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉండేది సౌత్, మ్యాక్సిమం సౌత్, సో ఇక్కడి నుంచి మీకు గడ్డు కాలాలి అనుకోండి, సపోర్ట్ ఉండదు ఉండదు అని అనుకోండి, అప్పుడు బిజినెస్ మెన్ ఏం ఆలోచిస్తాడు?